తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్ ఠాగూర్ టీపీసీసీ వాట్సాప్ గ్రూప్ నుంచి తప్పుకోవడంతో రేగిన కలకలంలో విషయంలో అయితే స్పష్టత వచ్చిందని చెప్పొచ్చు బాధ్యతల నుంచి ఆయనను రిలీవ్ చేసిన పార్టీ అధిష్టానం గోవా ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది అలాగే తెలంగాణ తెలంగాణకు ఆయన స్థానంలో మాణిక్య ఠాక్రేను నియమించింది ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది అయితే ఈ అకస్మాత్తు నిర్ణయానికి గల కారణం తెలియలేకపో తెలియకపోయినా మాణిక్యం ఠాకూర్పై సీనియర్ల నేతల్లో ఉన్న వ్యతిరేకత ఎందుకు కారణం అనేది చెప్తున్నారు తెలంగాణలో జూనియర్ సీనియర్ నేతల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించలేకపోయారన్న అపప్రదను మాణిక్యం ఠాగూర్ అయితే మూట మూటగట్టుకున్నట్టు తెలుస్తుంది అంతేకాదు తెలంగాణలో కాంగ్రెస్ నేతల మధ్య భేదాభిప్రాయాలు పెరిగి సమస్య జటిలంగా మారడానికి కూడా ఆయనే కారణం అన్నట్టు ఆరోపణలు అయితే వచ్చిన పరిస్థితి అలాగే ఆయన తీసుకునే నిర్ణయాలన్నీ ఏక్షప ఏకపక్షంగా ఉంటున్నాయని టీపీసీసీకి అనుకూలంగా తీసుకుంటున్నారని సీనియర్లు గుర్రుగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఈ నేపథ్యంలో మాణిక్యం ఠాగూర్ టీపీసీసీ వాట్సాప్ గ్రూప్ నుంచి తప్పుకోవడం ఆ వెంటనే ఆయనను గోవా ఇన్ఛార్జిగా నియమించడం చకచకా జరిగిపోయాయని చెప్పొచ్చు అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆయన ఇవి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల శాఖ ఇన్ఛార్జిగా రావు ఠాక్రే రావ వచ్చాడు అయితే ఈయన కాస్త కాంగ్రెస్లో అదే అదేవిధంగా జూనియర్ల మధ్య యోధ కురుస్తారా కుదురుస్తారా కాంగ్రెస్ పార్టీకి పూర్వ తెలంగాణలో వస్తుందా అనే విషయం ఏదైతే మనం వేచి